మా ఏలూరు ఎమ్మెల్యే గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి 11 నెలల నుంచి జీతాలు లేవు. కనీసం ఈ ఏలూరు మెడికల్ కాలేజీ నుండి బిల్స్ విజయవాడ డిఎంఈకి పంపట్లా. ఏంటని అడుగుతుంటే మా పని అయిపోయిందని ఏడీ గారు అంటారు ఇంకో టేబుల్ అని, యూడీసీ గారు అంటే ఇంకో టేబుల్ అని, ఆఫీస్లో ప్రిన్సిపాల్ గారు వెళ్తుంటే మమ్మల్ని దగ్గర రానివద్దు అంటున్నారు, వర్కర్స్ని వెళ్ళినా రావద్దు అంటున్నారు, సెక్యూరిటీని వెళ్ళినా రావద్దు. ప్రిన్సిపాల్ గారి దగ్గర నేనే వెళ్తే కనీసం స్పందించాల, అక్కడికి వెళ్ళి కలవండి ఏడీ గారిని అంటారు, ఏడీ గారి దగ్గరికి వెళ్తే యూడీసీ గారు అంటారు. మా యందు యూనియన్ తరపున మేము చెప్తుంది ఏంటంటే శానిటేషన్ సెక్యూరిటీ వర్కర్స్ ప్రభుత్వం తరపున ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. అడుగుతుంటే ఆ సార్కి వెళ్ళి దండం పెట్టండి, ఈ సార్కి వెళ్ళి దండం పెట్టండి, మేము ఇక్కడ సంతకాలు అయిపోయినాయి, అక్కడికి వెళ్ళి ఆ సార్కి దండం పెడితే ఆయనే చేస్తారు అని మొన్న చెప్తున్నారు సార్. ఎన్నిసార్లు అడిగినా కాలేజీ ఫీజులు కట్టుకోవాలి, పిల్లలు ఇంట్లో గడుపుకోవాలని ఎన్నిసార్లు దండాలు పెట్టినా వచ్చి కనీసం ఒక జీతం కూడా మాకు పంపలేదు సార్ బిల్లులు. సెప్టెంబర్ నుంచి ఈ మంత్ వరకు 11 నెలలు సార్ కాలేజీ ఫీజులు కట్టాలి సార్, ఇబ్బంది అవుతుంది సార్ అని దన్నాలు కూడా పెట్టాం సార్. పెడితే అమ్మ నా ప్రాబ్లం అంతా తీరిపోయిందమ్మా, వెళ్ళి ఆ సార్కి దన్నం పెట్టేసి కనపడి కిందకి వెళ్ళిపోండి అమ్మా అని చెప్తున్నారు, కానీ ఒక్క బిల్లు కూడా పంపలేదు సార్. ప్రిన్సిపాల్ గారు రూమ్ లోకి రానివ్వరండి, సీట్ శానిటేషన్ మెడికల్ కాలేజీ చేస్తానండి. సెప్టెంబర్ నుంచి ఒక రూపాయి కూడా పర్లేదండి. ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఏడి గారి దగ్గర వెళ్ళమంటారు, ఏడి గారి దగ్గరికి వెళ్ళమంటారు, ఏడి గారి దగ్గర వెళ్తున్నా పోలీస్ ప్రశ్న దగ్గరికి వెళ్ళమంటారు. అటు ఇటు తిప్పడం సరిపోతుంది కానీ ఒక్క రూపాయలు మాకు ఏడు తెలియదండి. 10 నెలలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా ఆందోళన ఉంటుంది అందరికీ ప్రతి వాళ్ళకి. సెప్టెంబర్ 11 నెలల నుంచి అండి రోజు బిల్ల పడలేదండి మాకు. ఇక్కడ నుంచి మరి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే నీ పేరు చెప్పు. నా పేరు జోసఫ్ అండి. ఈ మెడికల్ కాలేజీ సెక్యూరిటీ కింద నేను నిధులు నిర్వహిస్తున్నాను సార్. మాకు ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే జీతాలు పడతలేదో సార్ చెప్పినట్టు అప్పటి నుంచి జీతాలు పడతలేదు సార్. సార్ మా పరిస్థితి ఇది, మేము ఇంట్లో పనులు చేసుకోకుండా ఇక్కడ వచ్చి 8 గంటలు మగవాళ్ళం ఇక్కడే ఉంటుంటే బయటికి వెళ్ళి 8 గంటల్లో మళ్ళీ మేము వేరే పనులు చేసుకోవాలంటే మాకు పనులు దొరకట్లేదు. మీరు కాలంలో మీకు నెల వచ్చేలప్పుడు మాకు శాలరీస్ మాకు అందించగలిగితే మేము మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతామని మేము ఎన్నోసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నాము. వాని దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, ఏడీ గారిని కలమంటారు. ఏడీ గారి దగ్గరికి వెళ్తే నాకు సంబంధం లేదు, వేరే చోట ఫైల్ అయిపోయింది, అక్కడ నుంచి ఇక్కడికి రావాలని అంటారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇంకొకసారి అంటారు వచ్చి ఈ ఫైల్ పడతాకి 2 డేస్ టైం పడుతుంది అని అంటారు. అక్కడి నుంచి ఆ ఫైల్ ఇంకో ఏడీ గారు చూసి ఇది 2 గంటలు అయిపోతుంది, ఈయన 1 గంటలో పడుతుంది అని వీళ్ళు దెబ్బలాడుకుంటూ మా కడుపులు కొడుతున్నారు. ముందు మేము ఎన్ని రోజులు బట్టి ఇలా వస్తూ వెళ్తూ ఉంటున్నాం, డ్యూటీకి నిర్వర్తిస్తూ ఉంటూ మాకు పెట్రోల్కి అవుతున్న ఖర్చులే కానీ ఇంట్లో పడుతున్న బాధలే కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలకి బుక్స్ కొనుక్కోవాలన్నా, లేకపోతే స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా, లేకపోతే మా ట్రావెల్కి అన్నా, లేకపోతే మా దిన కార్యక్రమాలకన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది మాకు శాలరీ లేకపోవడం వల్ల. ఈ తగిన చర్య ఈ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎవరు శాలరీస్ అనేది మాత్రం మాకు ఇవ్వట్లేదు. ఇక్కడి నుంచి బిల్స్ విజయవాడ పంపిస్తే అక్కడి నుంచి మాకు వస్తాయి. ఆ చర్య అయితే వీళ్ళు తీసుకోకుండా వీళ్ళ మీద వాళ్ళు అరుచుకుంటున్నారు. మేము వెళ్ళి బిల్స్ అడుగుతుంటే అరుచుకొని వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు.
ముగ్గురు దెబ్బలాడుకుంటున్నారు. నాకు కాదని ఈయన కాదని ఆయన ఫైల్స్ ఆ టేబుల్ మెంచి ఈ టేబుల్ మెంచి ఆ టేబుల్ వెళ్తుంది కానీ 12 నెలలు బట్టి ఒక్క రూపాయి కూడా ఎవరికి శాంక్షన్స్ చేయలేదు. చెప్పండి.